ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు స్క్రీన్లో మనకు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది మనకి ఎన్ఎంబీలు ఎన్ని కేబీలు మనకు యూజ్ అవుతుందని మనకి ఇక్కడైతే స్క్రీన్లో అయితే కనిపిస్తుంది మీకు కూడా మీరు ఆన్ చేయాలనుకుంటే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మొబైల్ వచ్చేసరికి మన వివో వై సెవెంటీ టూ ఫైవ్ జీ వివో మొబైల్ అయితే అన్ని మొబైల్లో వివో మొబైల్ ఇలాగే సెట్టింగ్ ఉంటుంది ఒకవేళ మీరు రెడ్మీ కానీ సామ్సంగ్ కానీ లేక రియల్మీ కానీ కావాలనుకుంటే మీరు కామినేషన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను దీన్ని మనం ఎలా ఎనబుల్ చేసుకోవాలో అంటే ఎలా ఆన్ చేసుకోవాలో ఇలా ఎలా మనకు స్క్రీన్లో కనబడేటట్టుగా చేసుకోవాలి తెలుసుకుందాం మీ మొబైల్ ఉన్న సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మీ మొబైల్ వివో ఓపెన్ చేసి పైకి స్కోల్ చేయండి స్కోల్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ అని వస్తుంది కదా దీనిపైనైతే క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం పైకి స్కోల్ చేస్తే మనకి ఇక్కడ స్టేటస్ స్టేటస్ బాగానే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ అని చెప్పింది కదా దీన్ని ఆఫ్ చేస్తున్న చూడండి ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ మనకు మనకు డిస్ప్లే అంటే నెట్వర్క్ స్పీడ్ అయితే మనకి ఇక్కడ ఆఫ్ అయిపోయింది దీనివల్ల నేను చేస్తాను ఎనబుల్ చేస్తే చూడండి కేబిఎస్ ఉంది ఇక్కడ మనకు మనకు ఎంత ఎంత ఎంబీలు కేబుల్ ఖర్చు అవుతుందో అంత అంటే ఎంత యూజ్ అవుతుందో అంత అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యూట్యూబ్ ఏదైనా ఒక ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే మనకు ఎట్లయితే చూడండి ఓపెన్ చేయాలి అంటే మనకు ఎంబీలు అయితే ఖర్చు అవుతుంది కదా మనకు యూ ఎంత యూజ్ అవుతుందో అంత అయితే ఇక్కడ మనకు స్పీడ్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇలా మీరు ఎనబుల్ చేసుకోవచ్చు వివో మొబైల్ అయితే ఇది ఇలా ఉంటే సెట్టింగ్ ఒకవేళ మీరు వేరే మొబైల్లో ఇలా ఎనబుల్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలంటే కామర్ సెక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఆయన ఇటువంటి వీడియోస్ కోసం మీ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేస్తాను మీ వరకు నోటిఫికేషన్ వస్తే మీరు మిస్ కాకుండా చూడగలరు థ్యాంక్ యూ